ధరతి అంతా విస్తరించిన ఆకాశలింగేశ్వరుడుగా, అణు అణువునా నిలిచిన వాయులింగేశ్వరుడుగా, తప్పు జరిగిన చోటకి ప్రళయంలాగా వెళ్ళే జలలింగేశ్వరుడుగా, చెడుని భస్మం చేసే అగ్నిలింగేశ్వరుడుగా, జీవులందరినీ మోసే జీవలింగేశ్వరుడుగా, ఇలా పంచభూత లింగేశ్వరుడుగా, సర్వలోక లింగేశ్వరుడుగా మనం ఆ శివయ్యని కొలుచుకుంటూ ఉంటాం. ఈ మహాశివరాత్రి పండుగ రోజున మనందరం ఉపవాసాలు ఉంటాం కదా, అలాంటి రోజుల్లో ఎలాంటి పలహారం తీసుకోవాలో మనందరికీ చూపించడానికి వచ్చేసినారు మా ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, ముందుగా మీకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అండి, అలాగే మహాశివుడికి కూడా శుభాకాంక్షలు. సో కౌసల్య గారు, ఈరోజు శివరాత్రి పండుగ, ఇవాళ రాత్రికి అంతా జాగారం ఉండటము, ఉపవాసం ఉండటం, ఇదంతా చేస్తుంటాం, అలాంటి టైంలో ఎలాంటి పలహారం తీసుకుంటే మనం కొంచెం అంటే మెలకుగా ఉండి ఆ శివనామ స్మరణ ఏ ఆటంకం రాకుండా జరుపుకుంటామో అనేది ఈరోజు మా అందరికీ మీరు చెప్పాలి. మనకేంటంటే మహాశివరాత్రి అనగానే సాధారణంగా పొయ్యి వెలిగించకుండా చక్కగా పళ్ళు పాలు తీసుకునేటటువంటి పదార్థాలు తింటారు. ముఖ్యంగా చెప్పాలంటే శివుడు ఎక్కడ మనకేంటంటే ఒక నిరాకారుడు అని చెప్పాలి, ఆకారం లేనివాడు, ఎక్కడ అన్ని సర్వాంతర్యామి అంటే ఇలాంటి మహత్తరమైనటువంటి పండుగ చాలా తక్కువగా ఉంటుంది ప్రజలకి. అందుకని ఏంటంటే ఎంతో ఇంద్రియ నిగ్రహంగా ఎక్కువ తినకుండా ఒక్క పొద్దు అంటారు ఇక్కడ, అంటే పొద్దున్న నుంచి ఏమి తినకుండా ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేసేటప్పుడు ఏంటంటే పళ్ళు ఎక్కువగా తింటారు, పళ్ళు కానీ పాలు కానీ. ఏంటంటే మనకి శక్తి చక్కగా శక్తి ఉన్నదంటే మనం నడిచి కొండ మీదకి వెళ్తాం, భగవంతుడు ధ్యానం చేసుకుంటాం, అలాంటిది శక్తి కావాలి. కొంతమంది ఏంటంటే బాగా యువకులు అమ్మాయిలు అందరూ తినకుండా కూడా ఉండగలరు, ఉండలేని వాళ్ళు ఇలా తింటారు. ఇలా ఈరోజు మాకేం చూపిస్తున్నారు మరి, మంచిగా పాలతోటి పళ్ళతోటి డ్రై ఫ్రూట్స్తో చేసేటటువంటి ఠండా అయినటువంటి పదార్థం తయారు చేసుకోవాలి. సో కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాము, ఆ తర్వాత ఎలా తయారు చేసుకోవాలో అడిగి తెలుసుకుందాం. శివరాత్రి స్పెషల్ తండై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాదం పప్పు పేస్ట్, కాజు పేస్ట్, పిస్తా పేస్ట్, గుమ్మడి గింజల పేస్ట్, కుంకుమ పువ్వు, బెల్లం, యాలకుల పొడి, పాలు, ఫ్రెష్ క్రీమ్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి మన దగ్గర. అలానే ఇప్పుడు ఫస్ట్ మిక్సింగ్కి బౌల్ తీసుకున్నాం. చెప్పారు కదా కౌసల్య గారు, ఈరోజు పొయ్యి వెలిగించకుండా వచ్చే పదార్థాలతో మాత్రమే పొద్దున్న నుంచి ఒక పొద్దు ఉండి రాత్రికి జాగారం ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసి అప్పుడు పలహారం తీసుకుంటాం. అప్పటి వరకు మేము చూపించే తండయే మీ అందరికీ ఫుల్ ఎనర్జీ అనమాట. అంతేనా? అంటే మీరు ఇంకేం తాగకుండా ఇదే తాగి ఇదే తాగి ఉండాలి. ఓకే రేవణ్య గారు, బాదం పప్పుల్ని మనం వేడి నీళ్ళలో వేసి తొక్క తీసి పెట్టుకున్నాం, పేస్ట్ చేసి పేస్ట్. సో ముందుగా మనం బాదం పప్పులు వేడి నీళ్ళల్లో నానపెట్టి వాటిని పీల్ చేసేసుకున్న తర్వాత తయారు చేసుకున్న ఈ పేస్ట్ అన్నమాట. చూడడానికి అవసరం లేదు, మొత్తం వేసేనా? ఓకే. బాదం పప్పులు, ఇది కాజు, ఇవి కూడా నానబెట్టామా? నానబెట్టి చేసి నానబెట్టి పాల్లోని గ్రైండ్ చేసింది. ఓకే. పుచ్చకాయ విత్తులు ఉంటాయి కదండి, గుమ్మడి గింజలు అదనమాట. వాటర్ మిలన్ సీడ్స్ అంటాం మనం, అలానే పుచ్చకాయ గింజలు, వీటిని కూడా నానపెట్టి మనం మిక్సీలో మెత్తగా చేసిన పేస్ట్. ఇది పిస్తా అండి, పిస్తా ఒక్క తీసి పిస్తా వేసుకున్నాం, అందులో కొంచెం పిస్తా కూడా కనిపించినట్టు పెట్టాను. అన్ని కలర్లు వైట్గా ఉండటం వల్ల కలిసిపోతున్నాయి. క్రీమ్ తీస్తున్నాం, ఫ్రెష్ క్రీమ్, అలాగే పాలు పోసేస్తున్నాం. క్రీమ్ వేశారు మేడం, క్రీమ్ వేసాక మనం పాలు పోసేస్తున్నాం. ఓకే. అంతా వైట్గా ఉన్నది ఇది. ఇప్పుడు ఏంటంటే దీనికి చక్కగా తురిమినట్టు బెల్లం, బెల్లం స్వీట్ కోసం ఎంత కావాలి మనం అంత బెల్లం వేసుకోవచ్చు. మనం తీసుకున్న ఎంత మెజర్మెంట్ పదార్థాలను చూసుకొని దాని ప్రకారం బెల్లం తీసుకోవాలి. యూజువల్గా నోట్లో వేసుకొని కాజు పిస్తా తినేటప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది, ఒక డ్రింక్లో తాగేటప్పుడు ఎనర్జీ వేరేగా ఉంటుంది. అలాగ కుంకుమ పువ్వు పాలు నానబెట్టి వేస్తున్నాను, పైన కూడా కొంచెం వేసుకుందాం. ఓకే. దాంతో కలర్ ఇప్పుడు కలర్ మారుతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కొంచెం వేస్తున్నాను. ఓకే. ఇలాచీ పౌడర్ అంతే, ఇంకేం లేదండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. మహాశివుడు మనకి ఇదే ప్రసాదం చేయమన్నాడు, శివునికి ఇష్టమైనటువంటి
అలానే బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ దండయ అనేది మనకి నార్త్ సైడ్ చాలా ఫేమస్ అని చెప్పారు కదా. అంటే ఇది ఒక రకంగా పాయసం, డ్రై ఫ్రూట్స్ పాయసం. మనం ఇలా చేసిన తర్వాత దీనిలో సైమ్యా కానీ, సగ్గుబియ్యం కానీ లేదా అన్నంతో చేసుకొని కానీ, ఇట్లా మన పండగలన్నిటికీ మనకు చాలా అలవాటు. సో ఇది సరికొత్తగా అంటే ఇప్పుడు నిజంగానే ఈ టైంలో అంటే లాస్ట్ ఇయర్ అంతా మనం చాలా సఫర్ అయ్యాము ఆ కరోనా వల్ల. దానికి ఒక విరుగుడు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అని చెప్పేవాళ్ళు, రోజు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అంటే వచ్చి తగ్గిన వాళ్ళు, కొంచెం ఎనర్జీగా ఉండండి, ఇలా జింకో టాబ్లెట్స్ వాడండి, ఇవన్నీ చెప్తున్నారు కదా. సో దానికన్నా ఇలాంటి జ్యూస్ ఒక్కటి అంటే ఆల్ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి చక్కగా ఇలా పాలల్లో బెల్లం కలుపుకొని తాగితే ఇంకా దానికి మించిన సప్లిమెంట్ ఏముంటుంది చెప్పండి. అంతే కదా కౌశల్య గారు. సో బెల్లం బాగా కరిగించుకొని కాసేపు కలిపేసి నెక్స్ట్ మనం భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. అలాగే ఈరోజు మనం పని చేయడానికి, రకరకాల వంటలు చేయడానికి దాని మీద దృష్టి వెళ్లకుండా శివయ్య మీద మాత్రమే మన ధ్యానం అంతా అలా కాన్సన్ట్రేట్ అవ్వాలి అంటే ఇలాంటి మంచి హెల్దీ ఎనర్జీ పాయసాన్ని మనం తయారు చేసుకొని తినాలి. సో అందుకే ఇలాంటి మంచి రెసిపీని మీ అందరికి మేము చూపించడం జరిగింది. బెల్లం అంతా బాగా కరిగిపోయింది కౌశల్య గారు, గ్లాసులోకి పోసేద్దామా? అంతేనా, దీన్ని గ్లాసుల్లోనే సర్వ్ చేస్తారు కదా? తాగడమే. ఇవాళంతా పూలు పూలు మయం కదా మనం. కుంకుమపువ్వు పైన కొంచెం కుంకుమపువ్వు, దీని గులాబీ పూలు బేసట్, గులాబీ పూల ఫ్లేవర్. చాలా బాగుంది కుంకుమపువ్వు పైన గులాబీ పూలు. సో ఆ మహాశివుడికి మనం నైవేద్యంలాగా మనసులో ఒకసారి అలా నమస్కరించుకొని నమ శివాయ నమ శివాయ హర హర దేవో నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా మహాశివుని యొక్క ఆశీర్వచనం ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఉండాలని ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ ప్రసాదాన్ని తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఎలా ఉందో మీ అందరికీ రుచి చూసి చెప్తాను. సో నేను థండైని మన స్టైల్లో పాయసం లాగా బౌల్లో పోస్తాను. చాలా 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 బాగుంది, అలా చల్లగా తీయ తీయగా ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ అంతా తగులుతూ, అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా బాగుంది తింటుంటే. తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి మీరందరూ, ఎందుకంటే మనం ఎప్పుడు చాలా రకాల పాయసాలు చేస్తూ ఉంటాం పండగలు అనగానే. ఇది చాలా చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే పిల్లలకి ఇది ఒక స్పెషల్ ఎనర్జీ డ్రింక్ అని చెప్పి మీరు తాగించవచ్చు, అంత బాగుంది. తప్పకుండా తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. శివరాత్రి స్పెషల్ థండై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బాదం పప్పు పేస్ట్, కాజు పేస్ట్, పిస్తా పేస్ట్, గుమ్మడి గింజల పేస్ట్, కుంకుమ పువ్వు, బెల్లం, యాలకుల పొడి, పాలు, ఫ్రెష్ క్రీమ్. శివరాత్రి స్పెషల్ తండై తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టి తొక్క తీసి చేసుకున్న బాదం పప్పు పేస్టు, కాజు పేస్టు, గుమ్మడి గింజల పేస్ట్, పిస్తా పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, దానికి తగ్గట్టుగా పాలు, బెల్లం పొడి, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కరిగిన తర్వాత గ్లాసులోకి పోసుకొని తండైని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన శివరాత్రి స్పెషల్ తండై రెడీ. కౌశల్య గారు, పండుగ రోజున మా అందరికీ చాలా చక్కగా అంటే ఎక్కువగా వంట మీద ఇది వండుకోవాలి, అది వండాలి, అది చేయాలి అనే దృష్టి లేకుండా ఈ మహాశివరాత్రి రోజు మన దృష్టి అంతా శివుడి మీదే అలాగే ఉండాలి. మనం చాలా ఎనర్జీగా ఆయన నామస్మరణ చేసుకోవాలని ఒక మంచి రుచికరమైన తండై లాంటి ఒక స్పెషల్ రెసిపీ మా అందరికి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.
అదండి ఈ రోజు మన అమ్మ చేతి వంట మహాశివరాత్రి స్పెషల్ గా అమ్మ చేతి వంటలో తండయ్య అనే ఒక స్పెషల్ రెసిపీని చూసాం మీరందరూ తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి తిరిగి రేపు అమ్మ చేతి వంటలో మరోసారి కొత్త రుచికరమైన వంటకంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం